మంచు మనోజ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన వెరైటీ చిత్రాలతో రియల్ స్టంట్స్ తో ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. దొంగ దొంగది, బిందాస్, కరెంటు తీగ చిత్రాలతో విజయాలను అందుకున్న మంచు వారబ్బాయి చివరిగా వచ్చిన గుంటూరుడు సినిమాతో అందరినీ మెప్పించాడు. ప్రస్తుతం ఒక్కడు మిగిలాడు అంటూ శ్రీలంక టైగర్ ప్రభాకరన్ జీవిత ఆధారంగా ఒక సినిమా చేస్తున్నాడు మనోజ్. అయితే తాజాగా మంచు మనోజ్ తీసుకున్న ఒక నిర్ణయం అటు అభిమానులకు ఇటు ఇండస్ట్రీ వర్గాలకు ఆశ్చర్యం కలుగు చేస్తుంది. అదేంటంటే ప్రముఖ సినీ హీరో మంచు మనోజ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారన్న వార్త ఫిలిం నగర్ లో స్ప్రెడ్ అవుతుంది. తాను ఇకపై సినిమాలో నటించబోనని మనోజ్ ప్రకటించడంతో ఒక్కసారిగా ఊహాగానాలు మొదలయ్యాయి. యువ హీరోనే అయినప్పటికీ అప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకోవడంలో ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉందని భావిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలన్న నిశ్చయమే అందుకు కారణమని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం చేస్తున్న ఒక్కడు మిగిలాడు సినిమాతో పాటు ఇప్పటికే అంగీకరించిన మరో సినిమా పూర్తి చేసి అనంతరం ఎలాంటి సినిమాల్లో నటించనని తన ఫేస్బుక్ ద్వారా ఈ విషయాన్ని మంచు మనోజ్ ప్రకటించాడు. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో మాత్రం వివరించలేదు. మనోజ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడు కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. మనోజ్ తండ్రి మోహన్ బాబు కూడా సినిమాలో పేరు తెచ్చుకుని రాజకీయాల్లోనూ కొద్ది కాలం కొనసాగారు. అయితే చాలా కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీలో ఉన్న ఆయన అప్పట్లో రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మారిన పరిస్థితుల్లో ఆయన రాజకీయాలకు దూరం అయ్యారు. ఇప్పుడు మనోజ్ గనక రాజకీయాలకు వస్తే ఎంతవరకు రాణిస్తారన్నది చూడాలి. దివంగత వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఉన్న మంచు ఫ్యామిలీకి చెందిన మనోజ్ వైసీపీ నుంచి పోటీ చేస్తారని కొంతమంది అంటుంటే, అటు మోహన్ బాబుకి పవన్ కళ్యాణ్కి ఉన్న స్నేహాన్ని దృష్టిలో ఉంచుకుని మనోజ్ జనసేన పార్టీలో చేరతారని ఇంకొంతమంది చెప్తున్నారు. ఇదిలా ఉంటే సినిమాలకు గుడ్ బై చెప్తున్నానంటూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టించిన మనోజ్ మరో ఆసక్తికరమైన పని చేశారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో సినిమాలకు గుడ్ బై అన్న పోస్ట్ చేసి ఒక్కసారిగా షాక్ ఇచ్చిన ఆయన 12.5 గంటల వ్యవధిలో పోస్టును డిలే చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకాలం వార్తలో లేని ఆయన కేవలం ఒక్క పోస్టింగ్ తో వార్తలోకి రావడమే కాదు, అదే పోస్ట్ ను డిలే చేసి టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచారని చెప్పక తప్పదు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.